వేసవి కాలంలో అటు దొంగలతోనూ ఇటు పిల్లలతోనూ జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయని మండల ప్రజలకు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు సూచించారు. ఈ సందర్భంగా కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ ఆర్యాజుల సుబ్బారావు మాట్లాడుతూ, మొదటగా వేసవి కాలంలో దొంగల బెడద ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ఆరు బయట పడుకోవడం కానీ మిద్దెలపైకి వెళ్లి పడుకోవడం కానీ చేస్తుంటారని, అదే అదనుగా దొంగలు ఈ కాలంలో దొంగతనాలు ఎక్కువగా చేస్తుంటారని, అలాగే వేసవి కాలంలో పాఠశాలలకు కాలేజీలకు సెలవులు కావడంతో పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా ఈతకు వెళ్తుంటారని, అక్కడ కూడా ప్రమాదం పొంచి ఉంటుందని, మైనర్లు బైక్లపై వేగంగా వెళుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటారని, పిల్లలు సెల్ ఫోన్ చూస్తూ తెలియక అన్ని లింకులు ఓపెన్ చేసి ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారని, అలా జరగకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సమ్మర్ సీజన్ వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా సెలవుల మీద ఎంత కూర్చుంటారు. దయచేసి మీ మీ గ్రామాల్లో మీ పరిధిలో ఇటువంటి ఈతకొచ్చే చెరువులు కానీ ట్యాంకులు కానీ ఏమైనా ఉన్నట్టయితే అక్కడ గమనిస్తూ ఉండి మీ పిల్లలను మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా పిల్లలందరూ సరదాగా ఈతకెళ్ళి అక్కడ ఈతకెళ్ళిన చెరువు కానీ ట్యాంకులలో లోతు ఎక్కువటం వల్ల ప్రమాదశాత్తు మునిగిపోయే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించి మీ పిల్లల పట్ల మీరు జాగ్రత్త తీసుకోవాలని తెలియజేయమైంది. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా మైనర్ పిల్లలు ముగ్గురు బైకుల మీద రైడ్ చేయడం యాక్సిడెంట్కి గురి కావడం జరుగుతుంది. దయచేసి యాక్సిడెంట్ నివారణ సందర్భంగా మీరు కూడా సహకరించి మీ పిల్లలకు ఎవరు కూడా మోటార్ సైకిళ్ళు ఇవ్వద్దు. వారు ఎటెళ్తున్నారు ఏం చేస్తున్న విషయాల మీద కూడా మీరు దృష్టి పెట్టి గమనించాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో దొంగలు ఈజీగా ఇంట్లో ప్రవేశించి మీ విలువైన వస్తువులు దొంగిలించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఆరు బయట పడుకు మంచాల మీద పడుకున్నప్పుడు మహిళలు అయితే మీ మెల్ల ఉన్నటువంటి బంగారు ఆభరణాలు జాగ్రత్తగా పెట్టుకోవాలను, లేకపోతే ఆ సైన్ స్నాచింగ్ రాత్రి నిద్రపోవాల దగ్గర నుంచి ఆ మెల్లలో ఉన్నటువంటి సరుడు లేక ఏవైతే బంగారు వస్తువులు ఉన్నాయో అవి లాక్కుపోయే అవకాశం ఉంటుంది. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ లింక్ పంపిస్తే దాన్ని క్లిక్ చేయడం, దానిలో వాళ్ళు వేసే అట్రాక్షన్కి ఇది గురి కావటం, దాన్ని క్లిక్ చేసి గేమ్ ఆడటం లేదా పట్ల స్పందించవద్దు, లేకపోతే వాళ్ళు పంపిన లింకులు క్లిక్ చేయవద్దు. మీకు అలాంటి లింక్ వచ్చినా దాన్ని రీడ్ చేయడం తప్ప దాని పట్ల ఆకర్షితులై అటువంటి పట్ల దాని లింకుల పట్ల మీరు ఓపెన్ చేయటం, దానిలో వాటి మీ సొమ్ము పోగొట్టుకోవటం దయచేసి చేయొద్దు. అవి ఎవరు కూడా మీకు తెలిసిన పంపరు. వాళ్ళంతా కూడా మోసపూరితంగా మిమ్మల్ని మీ దగ్గర డబ్బులు కాజేసే ఉద్దేశంతో మీ పట్ల ఆ విధంగా నవ్వబలికి మిమ్మల్ని ముగ్గురించి మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటారు. దయచేసి వాటి పట్ల ఆకర్షణ కావద్దు.